హాయ్ ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్ 3 వీడియోస్ మనం చేసాం. ఫోర్త్ వీడియోకి సంబంధించి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 33. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 డేస్ అన్నాడు. హీ వర్క్డ్ ఎట్ ఇట్ ఫర్ 80 డేస్. ఏ అనేవాడు 40 రోజుల్లో ఒక పని చేస్తున్నాడంట. 8 రోజులు వర్క్ చేశాడు. హీ వర్క్డ్ ఎట్ ఇట్ ఫర్ 80 డేస్ అన్నాడు. అండ్ దెన్ బి ఫినిష్డ్ ఇన్ 16 డేస్ అన్నాడు. ఆ వర్క్ని బి అనేవాడు 16 డేస్లో ఫినిష్ చేశాడంట. హౌ లాంగ్ విల్ దే టుగెదర్ టేక్ టు కంప్లీట్ ది వర్క్ అన్నాడు. ఆ వర్క్ అనేది వాళ్ళిద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో మనకు కావాలి. ఫ్రెండ్స్, ఏ అనేవాడు ఒక్కడే ఒక డేటా మాత్రమే మనకి ఇచ్చాడు. ఏ అనేవాడు ఒక పని ఉన్నాడంట, దీన్ని 2 మోడల్స్లో చేయొచ్చు, నేను 2 రాస్తాను. చూడండి ఫస్ట్ క్వశ్చన్. కాబట్టి ఏ అనేవాడు ఓ వర్క్ని 40 డేస్లో చేస్తున్నాడు అని ఇచ్చాడు. ఏ అనేవాడి యొక్క 1 డే వర్క్ ఎంతండి? ఏ అనేవాడి యొక్క 1 డే వర్క్ వచ్చేసి 1/40. 40 డేస్లో చేస్తుంటే 1 డే వర్క్ వచ్చేసి 1/40. ఏ అనేవాడు 80 డేస్ వర్క్ చేశాడు, 8 డేస్ వర్క్ వచ్చేసి 8/40 అవుతుంది. ఈ వాల్యూ వచ్చేసి 1/5. ఏ అనేవాడు 1/5 వర్క్ చేశాడు 8 డేస్లో, చేసిన తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత బి అనేవాడు వచ్చాడు. రిమైనింగ్ వర్క్ ఉంటుంది, ఈ రిమైనింగ్ వర్క్ని బి అనేవాడు రిమైనింగ్ 4/5 వర్క్ అమ్మ, రిమైనింగ్ 4/5 వర్క్ ఉంటుంది. ఈ 4/5 వర్క్ని బి అనేవాడు టోటల్ వర్క్ ఎంతో తెలీదు, ఈ 4/5 వర్క్ని వాడు 16 రోజుల్లో పూర్తి చేశాడు అని మనకి ఇచ్చాడు. ఈ 4తో క్యాన్సిల్ చేస్తున్నాను, 4 దీనిలో 4 టైమ్స్. బి అనేవాడి యొక్క టోటల్ వర్క్ వచ్చేసి 5 ఫోర్స్ వచ్చేసి 20 డేస్ అవుతుంది. ఆ బి అనేవాడు టోటల్ వర్క్ వచ్చేసి 20 డేస్లో చేస్తాడు. ఏ వచ్చేసింది, బి వచ్చేసింది, వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నాడు. ఇక్కడ రాస్తున్నాను, ఏ అనేవాడు 40 డేస్ మనకు తెలుసు. బేసిక్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చేసాం, సేమ్ అదే మోడల్. బి అనేవాడు వచ్చేసి 20 డేస్ అమ్మ, ఎల్సిఎం వచ్చేసి 40 బిగ్గర్ వాల్యూ, 40లో 20 పోతుంది, 22 టైమ్స్. 41 టైమ్. ఏ అనేవాడు రోజుకు ఒక భాగం చేస్తున్నాడు, బి అనేవాడు రోజుకు 2 భాగాలు చేస్తున్నాడు, వీళ్ళిద్దరు కలిపి రోజుకు 3 భాగాలు చేస్తున్నారు. 3 13s 39, ఇంకా 1 ఉంటుంది, 1/3 డేస్లో కంప్లీట్ అవుతుంది వాళ్ళిద్దరు కలిపి కనుక చేస్తే. ముందు బి కనుక్కున్నాను, బి వచ్చిన తర్వాత ఇద్దరు కలిపి నేను రాశాను. ఇలా కాకుండా నేను డైరెక్ట్గా రాస్తున్నాను, చూడండి ఒకసారి. ఇలా ఏ అనేవాడు 40 రోజుల్లో చేస్తాడు అన్నాడు. ఏ అనేవాడు 40 రోజుల్లో చేస్తాడు, 80 డేస్ వాడు వర్క్ చేసేసాడు, 80 డేస్ వర్క్ చేసేసాడు. ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఏ అనేవాడు గనక చేస్తే, ఆ యొక్క రిమైనింగ్ వర్క్ 40 డేస్ అండి, 40 డేస్లో 80 డేస్ చేసేసాడు ఏ అనేవాడు, వాడే గనక చేస్తే 32 రోజులు పడుతుంది. ఆ మిగిలిన పని ఏ అనేవాడు చేస్తే 32 రోజులు టైం పడుతుంది. దీనిని బి అనేవాడు ఆ మిగిలిన పనిని 16 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే టోటల్ వర్క్ ఉంది కదా, టోటల్ వర్క్ని ఏ అనేవాడు 40 రోజుల్లో చేస్తున్నాడు. అయితే టోటల్ వర్క్ని బి అనేవాడు 8 డేస్లో చేస్తాడు. దీనిలో హాఫ్ కదండి, దీనిలో హాఫ్ వచ్చేసి మనకు 20 అవుతుంది. బి యొక్క వర్క్ వచ్చేసింది టోటల్ వర్క్ 20 డేస్లో చేస్తాడు. ఏ 40 డేస్ చేస్తున్నాడు మనకి ఇచ్చేసాడు క్వశ్చన్లో, బి అనేవాడు 20 డేస్లో చేస్తున్నాడు. ఏ అనేవాడు 40 డేస్ అమ్మా, బి అనేవాడు 20 డేస్ అమ్మా, ఎల్సిఎం వచ్చేసి 40 41 టైమ్ 22 టైమ్స్. వీళ్ళిద్దరు కలిపి చేస్తున్నారు, 1+2 = 3 అవుతుంది. 3 13s 39, 1 ఉంటుంది, 1/3 డేస్లో చేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిపి. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏనేవాడు 40 రోజుల్లో చేస్తున్నాడు ఒక పనిని, ఏనేవాడు 40 రోజుల్లో చేస్తున్నాడు, అయితే 8 రోజులు వాడు పని చేసేసాడు. 8 రోజులు చేసిన తర్వాత వాడు వెళ్ళిపోతే మిగిలిన పనిని బి అనేవాడు 16 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. అంటే ఏ అనేవాడు 40 రోజుల్లో చేస్తున్నాడు, 8 రోజులు చేశాడు, ఆ మిగిలిన పనిని ఏ గనక చేస్తే 32 రోజులు పడుతుంది, ఆ మిగిలిన దాన్ని బి అనేవాడు 16 రోజులు చేశాడు. ఆ మొత్తం పని, టోటల్ వర్క్ మొత్తం పనిని ఏ అనేవాడు 40 రోజుల్లో చేస్తాడు కదా. దీన్ని బేస్ చేసుకొని బి అనేవాడు మొత్తం పని ఎన్ని రోజుల్లో నేను కనుక్కున్నాను, 1 డే వర్క్ తీసుకోకుండా నేను డైరెక్ట్గా రాశాను. సో 32లో హాఫ్ కాబట్టి 16, 40లో హాఫ్ వచ్చేసి 20 అవుతుంది. సో బి వచ్చేసి టోటల్ వర్క్ 20 డేస్, ఏ వచ్చేసి టోటల్ వర్క్ 40 డేస్, వీళ్ళిద్దరూ కలిపి 13 1/3 డేస్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 క్వశ్చన్ చూద్దాం.
ఏ అండ్ బి కెన్ డూ ఏ పిషాప్ వర్క్ ఇన్ 30 డేస్ అన్నాడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 20 డేస్. ఏబి ఇద్దరు కలిపి 30 రోజుల్లో చేస్తారంట. అయితే వాళ్ళిద్దరు కలిపి 20 రోజులు చేశారండి. దే వర్క్ టుగెదర్ ఫర్ 20 డేస్. వాళ్ళిద్దరు కలిపి 20 రోజులు చేశారు. బి లెఫ్ట్ అన్నాడు. బి అనేవాడు వెళ్ళిపోయాడంట. ఆఫ్టర్ ఎనదర్ 20 డేస్ ఏ ఫినిష్డ్ ది రిమైనింగ్ వర్క్ అన్నాడు. తర్వాత 20 రోజుల్లో ఏ అనేవాడు ఫినిష్ చేశాడంట వర్క్ని. ఇన్ హౌ మెనీ డేస్ ఏ లోన్ కెన్ ఫినిష్డ్ ది వర్క్ అన్నాడు. అయితే ఆ వర్క్ని ఏ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో మనం కనుక్కోవాలి. ఏబి ఇద్దరు నేను డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. ఏబి ఇద్దరు కలిపి చేస్తే ఆ వర్క్ 30 రోజుల్లో అయిపోతుంది అన్నాడు. ఏబి ఇద్దరు కలిపి చేస్తే 30 రోజుల్లో అయిపోతుందంట పని వచ్చేసి. వాళ్ళిద్దరూ కలిపి 20 రోజులు చేశారు. వాళ్ళిద్దరూ కనుక చేస్తే రిమైనింగ్ వర్క్ వచ్చేసి 10 రోజుల్లో అయిపోతుంది. అంతే కదండి, మొత్తం 30 రోజులు వాళ్ళిద్దరూ కలిపి 20 రోజులు చేశారు. వాళ్ళిద్దరే కనుక చేస్తే రిమైనింగ్ వర్క్ వచ్చేసి 10 రోజుల్లో అయిపోతుంది. అయితే బి వెళ్ళిపోతే ఏ అనేవాడు ఆ యొక్క మిగిలిన పనిని 20 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. బి వెళ్ళిపోయిన తర్వాత ఏ అనేవాడు 20 రోజుల్లో పూర్తి చేశాడంట మిగిలిన పనిని. అయితే టోటల్ వర్క్ ఉంటుంది. ఈ టోటల్ వర్క్ని ఏబి ఇద్దరు కలిపి 30 రోజులని క్వశ్చన్లో ఇచ్చాడు. ఆ టోటల్ వర్క్ని ఏ అనేవాడు ఎన్ని డేస్లో నేను రాస్తున్నాను. దీనికి డబులే కదండి, దీనికి డబుల్ వచ్చేసి 60 అవుతుంది. ఏ అనేవాడు ఆ టోటల్ వర్క్ని 60 డేస్లో చేస్తాడు. ఫ్రెండ్స్ మరలా ఒకసారి చూద్దాం. ఏబి ఇద్దరు కలిపి 30 రోజులు చేస్తున్నారని ఇచ్చాడు మన క్వశ్చన్లో. ఇద్దరు కలిపి 30 రోజులు చేస్తున్నారంట. ఇద్దరు కలిపి 20 రోజులు చేసేసారు. 20 రోజులు చేసిన తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరే గనక చేస్తే మిగిలిన పని 10 రోజులు అయిపోతుంది. ఆ మిగిలిన పనిని ఏ అనేవాడు 20 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చేసాడు మనకి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళిద్దరు మొత్తం పని 30 రోజుల్లో చేస్తున్నారు. అయితే ఆ ఏ అనేవాడు ఒక్కడే ఎన్ని రోజుల్లో రాశాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చేద్దాం. సేమ్ మోడల్, ఇప్పుడు మనం చేసాం కదా సేమ్, అదే మోడల్లో రాద్దాం. ఏ అండ్ బి కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 24 డేస్ అన్నాడు. ఏబి ఇద్దరు కలిపి 24 రోజుల్లో చేస్తున్నారంట. దే వర్క్ ఎట్ ఇట్ ఫర్ 18 డేస్ అన్నాడు. వాళ్ళిద్దరు కలిపి 18 డేస్ వర్క్ చేశారండి. దే వర్క్ ఎట్ ఇట్ ఫర్ 18 డేస్ అండ్ బి లెఫ్ట్ అన్నాడు. బి అనేవాడు వెళ్ళిపోయాడంట. ఇందా క్వశ్చన్లో కూడా బి అనేవాడు వెళ్ళిపోతే ది రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఏ లోన్ ఇన్ 18 డేస్ అన్నాడు. ఆ యొక్క రిమైనింగ్ వర్క్ని ఏ అనేవాడు మరో 18 డేస్లో ఫినిష్ చేశాడు అంట. హౌ లాంగ్ విల్ ఏ టేక్ టు కంప్లీట్ ది హోల్ వర్క్ అన్నాడు. ఏనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడో మనం కనుక్కోవాలి. ఏబి ఇద్దరు కలిపి 24 రోజుల్లో చేస్తారంట ఒక పనిని. ఇద్దరు కలిపి 18 రోజులు చేసేసారు. ఏబి ఇద్దరే గనక చేస్తే ఆ రిమైనింగ్ వర్క్ వచ్చేసి 6 డేస్లో అయిపోతుంది. ఇద్దరు కలిపి చేస్తే ఆ రిమైనింగ్ వర్క్ వచ్చేసి 6 డేస్లో అయిపోతుంది. అయితే బి అనేవాడు వెళ్ళిపోతే ఆ రిమైనింగ్ వర్క్ని ఏ అనేవాడు 18 రోజుల్లో పూర్తి చేశాడు. నేను ఇక్కడ రిమైనింగ్ వర్క్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని నేను టోటల్ రాస్తున్నాను. ఏ అనేవాడు 18 రోజుల్లో పూర్తంట. అయితే టోటల్ వర్క్ని వాళ్ళిద్దరు కలిపి 24 రోజుల్లో చేస్తారు. అయితే ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 6 4s 24 4 18s 72 డేస్ అవుతుంది. మళ్ళా ఒకసారి చూద్దాం. ఏబి ఇద్దరు కలిపి 24 రోజుల్లో చేస్తున్నారు ఒక వర్క్ని. అయితే ఇద్దరు కలిపి 18 రోజులు చేశారంట. 18 రోజులు చేసిన తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ 18 డేస్ ఇద్దరు కలిపి చేశారు. ఫస్ట్ 18 డేస్ ఇద్దరు చేసిన తర్వాత బి వెళ్ళిపోయాడు. ఆ రిమైనింగ్ వర్క్ని వాళ్ళిద్దరు కలిపి చేస్తే 6 డేస్లో అయిపోతుంది. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏ అనేవాడు 18 డేస్లో దాన్ని పూర్తి చేశాడు అని ఇచ్చాడు. టోటల్ వర్క్ని ఇద్దరు కలిపి 24 డేస్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకొని నేను దీన్ని రాస్తున్నాను. 24 డేస్ అయితే ఎంత? ఏనేవాడు టోటల్ వర్క్ని 72 డేస్లో ఫినిష్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 అమ్మ మన కంటిన్యూషన్లో. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్ అన్నాడు. ఇక్కడ కూడా ఏబి ఇద్దరు కలిపి 30 రోజుల్లో చేస్తున్నారంట. ఏ హ్యావింగ్ వర్క్డ్ ఫర్ 16 డేస్. ఏ అనేవాడు 16 డేస్ చేసి, ఇందాక ఇద్దరు కలిపి చేస్తే మనం 2 క్వశ్చన్స్ మనం చేసాం, ఇక్కడ విడివిడిగా ఇచ్చాడు. ఏ హ్యావింగ్ వర్క్డ్ ఫర్ 16 డేస్ అన్నాడు. ఏ అనేవాడు 16 డేస్ చేస్తున్నాడంట. బి ఫినిష్డ్ ది రిమైనింగ్ వర్క్ ఎలోన్ ఇన్ 44 డేస్ అన్నాడు. రిమైనింగ్ వర్క్ని బి అనేవాడు 44 డేస్
లో ఫినిష్ చేసాడు అంట. ఇన్ హౌ మెనీ డేస్ బీ ఫినిష్డ్ ది హోల్ వర్క్ ఎలోన్ అన్నాడు. బీ ఒక్కడే కనుక చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో మనం కనుక్కోవాలి. సేమ్ ఇదే మోడల్ రాస్తున్నాను చూడండి. ఏబి ఇద్దరు కలిపి ఆ పనిని 30 రోజుల్లో చేస్తారంట. ఏబి ఇద్దరు కలిపి 30 రోజుల్లో చేస్తారు ఒక పనిని. ఏ అనేవాడు 16 రోజులు చేశాడు. ఏ అనేవాడు 16 రోజులు చేసిన తర్వాత వెళ్ళిపోతే బి అనేవాడు దాన్ని 44 డేస్లో కంప్లీట్ చేసేసాడు అని ఇచ్చాడు మనకి. ఇదే కదా మనకి ఇచ్చింది. సో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఇద్దరి యొక్క టోటల్ వర్క్ ఇచ్చాడు, ఇక్కడ విడివిడిగా ఇచ్చారు, ఇద్దరిని నేను కలిపి తీసుకుంటాను. ఫ్రెండ్స్ ఒకసారి నేను ప్రాసెస్ రాయట్లా డైరెక్ట్గా రాస్తాను చూడండి. సేమ్ ఇందా క్వశ్చన్ లాగా నేను కన్వర్ట్ చేసుకుంటా. ఏ అనేవాడు 16 డేస్ చేశాడు, బీతో 16 డేస్ నేను కలిపి తీసుకుంటున్నాను. బీతో 16 డేస్ నేను కలిపి తీసుకున్నా, వీడు విడివిడిగా చేశాడు బట్ నేను ఇక్కడ కలిపి తీసుకుంటున్నాను. వీడు 16 డేస్, వీడు కూడా 16 డేస్ నేను కలిపి తీసుకుంటున్నాను. వీడికి రిమైనింగ్ ఇంకా 28 డేస్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేసానో చూడండి. ఇద్దరు కలిపి 30 రోజులు చేస్తారంట మొత్తం పనిని. ఇద్దరు కలిపి 16 రోజులు చేసేసారు. ఆ మిగిలిన పనిని వీడు 28 రోజుల్లో పూర్తి చేశాడు. సేమ్ దీని ప్రీవియస్ క్వశ్చన్ మనం చేసాం, 2 క్వశ్చన్స్ నేను అలా కన్వర్ట్ చేసుకున్నాను. చూద్దాం ఒకసారి ఇలా. ఇద్దరు కలిపి 30 రోజులు చేస్తారు, ఇక్కడ ఇద్దరు కలిపి 16 రోజులు చేశారు. వాళ్ళిద్దరే గనక చేస్తే రిమైనింగ్ వర్క్ వచ్చేసి 14 రోజుల్లో అయిపోతుంది. అంతే కదండి, మొత్తం 30 రోజులు, 16 రోజులు ఆల్రెడీ మనకు వచ్చేసింది, ఇంకా 14 రోజుల్లో అయిపోతుంది రిమైనింగ్ వర్క్ వచ్చేసి. అయితే ఈ రిమైనింగ్ వర్క్ని బి అనేవాడు పూర్తి చేశాడు 28 రోజుల్లో. అయితే ఆ మొత్తం పనిని వారిద్దరు 30 రోజుల్లో చేస్తున్నారు, దానిని బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నాడు. దీనికి డబులే మన ఆన్సర్ అవుతుంది, 60 డేస్లో కంప్లీట్ అవుతుంది అంటాం. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఇలా చూద్దాం. ఇద్దరు కలిపి 30 రోజుల్లో చేస్తారంట, ఏనేవాడు 16 రోజులు చేసిన తర్వాత వెళ్ళిపోతే మిగిలిన పనిని బి అనేవాడు 44 రోజుల్లో పూర్తి చేశారు. ఇక్కడ విడివిడిగా ఇచ్చాడు, నేను కలిపి తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఇద్దరిది కలిపి ఉంది. సో ఈ వీడితో పాటు వీడు 16 డేస్ నేను కలిపి తీసుకుంటున్నాను, ఇంకా రిమైనింగ్ వీడికి 28 డేస్ వచ్చినాయి. ఇద్దరు కలిపి 16 రోజులు చేశారు, ఇంకా రిమైనింగ్ 14 రోజుల్లో అయిపోతుంది రిమైనింగ్ వర్క్ వచ్చేసి వాళ్ళిద్దరే కనుక చేస్తే. అయితే ఆ రిమైనింగ్ వర్క్ని బి అనేవాడు 28 రోజుల్లో చేశాడు, టోటల్ వర్క్ 30 రోజులు కదా మనకిచ్చింది. అయితే బి అనేవాడు టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు? 60 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ మోడల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి రాద్దాం. క్వశ్చన్ నెంబర్ 37. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. ఏబి ఇద్దరు కలిపి 20 రోజుల్లో చేస్తారంట, ఏ హ్యావ్ వర్కింగ్ ఫర్ 21 డేస్. ఏ అనేవాడు 21 డేస్ వర్క్ చేశాడంట, బి ఫినిష్డ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 15 డేస్ అన్నాడు. ఆ రిమైనింగ్ వర్క్ని బి అనేవాడు 15 రోజుల్లో పూర్తి చేశాడంట. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ డూ ఇట్ అన్నాడు. ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడో మనం కనుక్కోవాలి. ఒకసారి ఇలా చూద్దాం. ఏబి ఇద్దరు కలిపి 20 రోజుల్లో చేస్తారంట, ఏ అనేవాడు 21 రోజులు చేశాడు, వెళ్ళిపోయిన తర్వాత బి అనేవాడు 15 రోజుల్లో పూర్తి చేశాడు. ఇది మనకి ఇచ్చిన డేటా. అయితే ఏ అనేవాడు ఆ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడో మనకు కావాలి. ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చూద్దాం. ఇక్కడ ఇద్దరిది కలిపి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇద్దరిని కలిపి తీసుకుంటున్నాను. బి అనేవాడు 15 డేస్ ఇచ్చాడు, వీడితో పాటు వీడు 15 డేస్ నేను తీసుకుంటున్నాను. ఇద్దరు కలిపి 15 డేస్ నేను తీసుకుంటే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? ఎక్స్ట్రా 6 డేస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏబి ఇద్దరు కలిపి 20 రోజులు చేస్తారు, వాళ్ళిద్దరూ కలిపి 15 రోజులు చేశారు. ఏబి ఇద్దరే కనుక చేస్తే ఆ రిమైనింగ్ వర్క్ వచ్చేసి వాళ్ళిద్దరే కనుక చేస్తే 20 డేస్లో 15 డేస్ ఇద్దరు కలిపి చేసేసారండి. ఆ రిమైనింగ్ వర్క్ 5 డేస్లో అయిపోతుంది. అయితే రిమైనింగ్ వర్క్ని ఏనేవాడు 6 డేస్లో చేశాడు. రిమైనింగ్ వర్క్ వాళ్ళిద్దరే కనుక చేస్తే 5 రోజుల్లో అయిపోతుంది. ఆ రిమైనింగ్ వర్క్ని ఏనేవాడు 6 రోజుల్లో పూర్తి చేశాడు. దాన్ని నేను కన్వర్ట్ చేసుకున్నాను. టోటల్ వర్క్ అమ్మా, టోటల్ వర్క్ని ఇద్దరు కలిపి 20 రోజుల్లో చేస్తున్నారు, ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నాడు. 24 డేస్లో చేస్తాడంట ఏ అనేవాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం.
ఏబి ఇద్దరు కలిపి 20 రోజుల్లో చేస్తున్నారు. ఏ అనేవాడు 21 రోజులు చేసిన తర్వాత బి అనేవాడు 15 రోజుల్లో దాన్ని పూర్తి చేశాడు అని ఇచ్చాడు. ఇక్కడ ఏది విడిగా బీది విడిగా లేదండి, ఇద్దరిది కలిపి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇద్దరిని కలిపి తీసుకుంటున్నాను. వీడు 15 డేస్ కదా, వీడితో పాటు 15 డేస్ నేను కలిపి తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ 6 డేస్ ఉంటాయి, దాన్ని విడిగా రాస్తున్నాను నేను ఇక్కడ. సో ఇద్దరు కలిపి 15 రోజులు చేశారండి. ఇంకా ఇద్దరు కలిపి కనుక చేస్తే మిగిలిన పని 5 రోజుల్లో అయిపోతుంది. ఆ మిగిలిన పనిని ఇక్కడ నేను కన్వర్ట్ చేసి డివైడ్ చేసేసాను. బి ఏ అనేవాడు 6 డేస్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. టోటల్ వర్క్ 20 అయితే ఎంత? ఏ అనేవాడు ఆ మొత్తం పని 24 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇప్పుడు దాకా 2 మెంబర్స్ ఉంటే మనం చేసాం. ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరు కనుక 2 మెంబర్స్ ఉంటే మనం చేసాం. ఇక్కడ ఏబిసి 3 మెంబర్స్ కనుక ఉంటే మనం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 38 అమ్మా. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ అన్నాడు. ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తున్నారంట. బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 16 డేస్ అన్నాడు. బి అనేవాడు సి అనేవాడు ఇద్దరు కలిపి 16 డేస్లో చేస్తున్నారంట. ఆఫ్టర్ ఏ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ ఇట్ ఫర్ 5 డేస్ అన్నాడు. ఏ అనేవాడు 5 రోజులు చేశాడంట. అండ్ బి ఫర్ 7 డేస్ అన్నాడు. బి అనేవాడు 7 రోజులు చేశాడంట. సి ఫినిష్డ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 13 డేస్ అన్నాడు. ఆ మిగిలిన పనిని సి అనేవాడు 13 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ డూ ది వర్క్ అన్నాడు. సి ఒకడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఏ ఒకడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఒకడే ఎన్ని రోజుల్లో చేస్తాడో మనం కనుక్కోవాలి. ఫ్రెండ్స్ దీని ప్రాసెస్ ప్రకారం చాలా లెంగ్దీ అవుతుంది. సి కనుక్కోవడం కొంచెం సింపుల్గానే ఉండొచ్చు, అదే కనుక ఏ కనుక అడిగితే మరలా బి కనుక్కొని బి నుంచి మరలా ఏ కనుక్కోవాలి చాలా లెంగ్దీ అవుతుంది. నేను డైరెక్ట్గా రాస్తాను చూడండి ఒకసారి. ఇలా ఏబి ఇద్దరు కలిపి చేస్తున్నారు, ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తున్నారు, బీసీ ఇద్దరు కలిపి 16 రోజుల్లో చేస్తున్నాడు, ఏ 5 రోజులు చేశాడు, బి అనేవాడు 7 రోజులు చేశాడు, ఆ మిగిలిన పనిని సి అనేవాడు 13 రోజుల్లో పూర్తి చేశాడు. టోటల్ వర్క్ని సి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడో మనం కనుక్కోవాలి. సో ఫ్రెండ్స్ ఒకసారి కనుక చూస్తే ఏ ఇవ్వలేదు, బి ఇవ్వలేదు, సి ఇవ్వలేదు, విడివిడిగా మనకు ఇవ్వలేదు. ఏబి ఇద్దరు కలిపిచ్చాడు, బిసి ఇద్దరు కలిపిచ్చాడు, ఇక్కడ విడివిడిగా ఇచ్చాడు. నేను ఇక్కడ ఇద్దరిది కలిపి ఉంది కాబట్టి ఏబి ఇద్దరు కలిపి 5 రోజులు చేశారని నేను తీసుకుంటాను. ఏబి ఇద్దరు కలిపి 5 రోజులు మనం తీసుకోవచ్చండి. ఏనేవాడు 5 రోజులు చేశాడు, బి అనేవాడు 7 రోజులు చేశాడు, వీడితో పాటు 5 డేస్ నేను కలిపి తీసుకుంటాను, ఎందుకంటే ఇద్దరిది కలిపి ఉంది కాబట్టి. సో ఇక్కడ రిమైనింగ్ బి అనేవాడికి 2 డేస్ ఉంటాయి. ఇక్కడ బీసీ ఇద్దరు కలిపి 16 రోజులు ఉంది కాబట్టి సితో నేను 2 డేస్ తీసుకుంటున్నాను. సితో 2 డేస్ కనుక నేను తీసుకుంటే ఓన్లీ సి ఉంటుంది 11 రోజులు, ఓన్లీ సి ఉంటుంది 11 రోజులు. నేను కలిపి తీసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేశారు అని ఇచ్చాడు క్వశ్చన్లో. బీసీ ఇద్దరు కలిపి 16 రోజుల్లో చేశారంట. ఏ అనేవాడు 5 రోజులు చేశాడు, బి అనేవాడు 7 రోజులు చేశాడు, సి అనేవాడు 13 రోజులు చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఆ మొత్తం పనిని సి ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నది మనకు కావాలి. ఇక్కడ ఇద్దరిది కలిపి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇద్దరిని కలిపి తీసుకుంటున్నాను. ఇద్దరు కలిపి 5 రోజులు నేను తీసుకుంటున్నానమ్మా. ఇంకా బీకి 2 డేస్ ఉంటుంది. ఈ 2 సితో నేను తీసుకున్నాను, ఎందుకంటే బీసీ ఇద్దరిది కలిపి ఉంది కాబట్టి సితో 2 డేస్ కనుక తీసుకుంటే ఇంకా రిమైనింగ్ సీకి ఉంటుంది 11 రోజులు ఉంటుంది. దాన్ని విడిగా రాశాను. ఇప్పుడు రాస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చూడండి. ఏబి ఇద్దరు కలిపి చేస్తున్నారు 12 రోజుల్లో, బీసీ ఇద్దరు కలిపి చేస్తున్నారు 16 రోజుల్లో. ఎల్సిఎం కావాలి, ఎల్సిఎం వచ్చేసి 48, అంటే ఆ యొక్క మొత్తం పని వచ్చేసి 48 భాగాలు అవుతుంది. సో 12 వచ్చేసి 4 టైమ్స్ అమ్మా, 16 వచ్చేసి 3 టైమ్స్. అంటే ఏబి ఇద్దరు కలిపి రోజుకి 4 భాగాలు చేస్తున్నారు, బీసీ ఇద్దరు కలిపి రోజుకి 3 భాగాలు చేస్తున్నారు. ఏబి ఇద్దరు కలిపి 5 రోజులు పనిచేశారు, రోజుకి 4 భాగాలు చేస్తే 5 x 4 వచ్చేసి ఏబి ఇద్దరు కలిపి 20 భాగాలు పూర్తి చేస్తారు 5 రోజుల్లో. రోజుకి 4 భాగాలమ్మా, 5 రోజుల్లో 5 x 4 వచ్చేసి 20 పార్ట్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆ 5 డేస్లో. తర్వాత బీసీ ఇద్దరు కలిపి రోజుకు 3 భాగాలు చేస్తున్నారు, బీసీ ఇద్దరు కలిపి 2 రోజులు పనిచేశారు, 2 x 3 వచ్చేసి 6 పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే వీళ్ళిద్దరూ కలిపి 26 భాగాలు చేసేసారు, 26 భాగాలు చేసేసారు, మొత్తం 48 భాగాలు. ఈ 48 భాగాల్లో 26 భాగాలు మనకు పూర్తయిపోయింది.
ఇంకా మనకి 22 భాగాలు ఉంటాయి. 22 భాగాలని సి అనేవాడు 11 రోజుల్లో పూర్తి చేశాడు. చూద్దాం ఒకసారి ఇలా సి అనేవాడు రోజుకి ఎన్ని భాగాలు నేను అనుకుంటా, సి అనేవాడు 11 రోజుల్లో పూర్తి చేశాడు రిమైనింగ్ 22 భాగాల్ని. 22 భాగాల్ని వీడు 11 రోజుల్లో పూర్తి చేశాడు అంటే సి అనేవాడు రోజుకి 2 భాగాలు చేస్తాడు. సి అనేవాడు రోజుకి 2 భాగాలు చేస్తున్నాడు. సో ఇక్కడ బీసీ ఇద్దరు కలిపి 3 భాగాలు చేస్తున్నారు. బీసీ ఇద్దరు కలిపి 3 భాగాలు చేస్తున్నారు. సి అనేవాడు 2 భాగాలు కనుక పోతే బి అనేవాడు రోజుకు 1 భాగం చేస్తున్నాడు. ఏబీ ఇద్దరు కలిపి 4 భాగాలు చేస్తున్నాడు. బి అనేవాడు 1 భాగం కనుక పోతే ఏ అనేవాడు రోజుకి 3 భాగాలు చేస్తున్నాడు. సో ఆ మొత్తం పని 48 భాగాలు. సి అనేవాడు రోజుకి 2 భాగాలు చేస్తున్నాడు అంటే మనకి సి అనేవాడు ఆ పనిని 48 భాగాలు మొత్తం పని, వీడు రోజుకు 2 భాగాలు చేస్తే ఆ సి అనేవాడు 24 రోజుల్లో పూర్తి చేస్తాడు ఆ యొక్క మొత్తం పనిని. అదే కనుక బి కనుక అడిగితే బి అనేవాడు రోజుకు 1 భాగం చేస్తున్నాడు. 48 భాగాలు చేయటానికి బి అనేవాడికి 48 రోజులు టైం పడుతుంది. రోజుకు 1 భాగం చేస్తున్నాడు, 48 భాగాలకి 48 రోజులు టైం పడుతుంది. ఏ అనేవాడు రోజుకు 3 భాగాలు చేస్తున్నాడు, 48 భాగాలు చేయాలమ్మా, 48 భాగాలు చేయటానికి ఏ అనేవాడికి 16 డేస్ టైం పడుతుంది. సేమ్ మోడల్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 39. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ అన్నాడు. ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తున్నారంట. బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇన్ 6 2/3 డేస్ అన్నాడు. బిసి ఇద్దరు కలిపి 6 2/3 డేస్లో చేస్తున్నారంట. ఆఫ్టర్ ఏ హ్యాస్ బీన్ వర్కింగ్ ఎట్ ఇట్ ఫర్ 3 డేస్ అన్నాడు. ఏ అనేవాడు 3 రోజులు పనిచేశాడంట. బి ఫర్ 4 డేస్ అన్నాడు. బి అనేవాడు 4 రోజులు చేశాడంట. సి ఫినిష్డ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 7 డేస్ అన్నాడు. ఆ మిగిలిన పనిని సి అనేవాడు 7 రోజుల్లో పూర్తి చేశాడంట. అయితే ఆ మొత్తం పనిని ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, సి ఎన్ని రోజుల్లో చేస్తాడు? సేమ్ మోడల్ మనం చేసాము చూడండిమ్మా ఒకసారి. ఇలా ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తున్నారు. డైరెక్ట్ రాసేస్తున్నాను. ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తున్నారు. బిసి ఇద్దరు కలిపి 6 2/3 డేస్ అన్నాడు. 6 2/3 డేస్ అన్నాడు. 3 6 18 + 2 వచ్చేసి దీన్ని మనం 20/3గా రాసుకోవచ్చు. 20/3 అమ్మా. మిక్సిడ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేశాను. న్యూమరేటర్స్ నుంచి నేను రాస్తున్నాను. ఏ అనేవాడు 12 డేస్ చేస్తున్నాడు, బి అనేవాడు 20 డేస్. న్యూమరేటర్ని తీసుకొని 12కి 20/3 అమ్మ. ఈ యొక్క ఎల్సిఎం వచ్చేసి 60. ఆ మొత్తం పని వచ్చేసి 60 భాగాలు. 12 5 టైమ్స్ పోతుంది, 20 3 టైమ్స్ పోతుంది, 3 3స్ వచ్చేసి 9. అంటే ఏబి ఇద్దరు కలిపి రోజుకి 5 భాగాలు చేస్తారు, బీసీ ఇద్దరు కలిపి రోజుకి 9 భాగాలు చేస్తారు. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ అనేవాడు 3 రోజులు చేశాడు, ఏ అనేవాడు 3 రోజులు చేశాడంట, బి అనేవాడు 4 రోజులు చేశాడంట, సి అనేవాడు మిగిలిన పనిని 7 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. బి అనేవాడు 3 రోజులు, బి అనేవాడు 4 రోజులు, సి అనేవాడు ఆ మిగిలిన పనిని 7 రోజుల్లో పూర్తి చేశాడు. చూడండి ఫ్రెండ్స్, ఏబి ఇద్దరిది కలిపి ఉంది కాబట్టి నేను ఇద్దరిని కలిపి 3 డేస్గా నేను తీసుకుంటున్నాను. రిమైనింగ్ బీకి 1 డే ఉంటుంది, వీడితో కలిపి 1 డే తీసుకుంటున్నాను. రిమైనింగ్ సికి 6 డేస్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చూద్దాం. ఏబి ఇద్దరు కలిపి రోజుకి 5 భాగాలు చేస్తున్నారు. 3 రోజుల్లో 3 5స్ వచ్చేసి 15 పార్ట్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇద్దరిని కలిపి తీసుకున్నాను. బిసి ఇద్దరు కలిపి రోజుకి 9 భాగాలు చేస్తున్నారు. 1 రోజులో 9 భాగాలు కంప్లీట్ అయిపోతుంది. అంటే 24 భాగాలు పని పూర్తయిపోయింది. 24 భాగాలు పని పూర్తయిపోయింది. ఇంకా మనకి మిగిలిన పని 36 భాగాలు ఉంటుంది. మొత్తం 60 భాగాలమ్మా. 24 భాగాలు పని పూర్తి అయితే ఇంకా 36 భాగాలు ఉంటుంది. దాన్ని సి అనేవాడు 6 రోజుల్లో పూర్తి చేశాడు. సి అనేవాడు 36 భాగాల్ని 6 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. అంటే రోజుకి 6 భాగాలు చేస్తున్నాడు సి అనేవాడు. ఇక్కడ బిసి ఇద్దరు కలిపి 9 భాగాలమ్మా. సి అనేవాడు 6 భాగాలు కనకపోతే బి అనేవాడు వచ్చేసి రోజుకి 3 భాగాలు చేస్తున్నాడు.
ఏబి ఇద్దరు కలిపి రోజుకి 5 భాగాలు చేస్తున్నారు, బి అనేవాడు 3 భాగాలు కనుక పోతే ఏ అనేవాడు వచ్చేసి 2 భాగాలు చేస్తాడు. మనకి ఇక్కడ ఏ అనే సి కావాలి అనుకుందాం, మొత్తం 60 భాగాలు, రోజుకి వీడు 6 భాగాలు చేస్తే సి అనేవాడు 60/6 అంటే ఆ మొత్తం పనిని 10 రోజుల్లో చేస్తాడు. అదే కనుక మనకు బి కావాలి అంటే మొత్తం పని 60 భాగాలు, బి అనేవాడు రోజుకు 3 భాగాలు చేస్తున్నాడు, 60/3 అంటే 20 రోజులు అవుతుంది. అదే కనుక ఏ కావాలి అనుకుందాం, మొత్తం పని 60 భాగాలు, వీడు రోజుకు 2 భాగాలు చేస్తున్నాడు, ఏ అనేవాడు మొత్తం పనిని 30 రోజుల్లో చేస్తాడు. ఏ అడిగితే ఏ రాయండి, బి అడిగితే బి రాయండి, సి అడిగితే సి రాయండి. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తున్నారు, బీసీ ఇద్దరు కలిపి 6/2/3 అన్నాడు. 6/2/3 అంటే 20/3 అమ్మ, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, నేను ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేశాను. ఎల్సిఎం తీసుకున్నాను, ఎల్సిఎం వచ్చేసి 60 ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్స్ వరకు 12/20 యొక్క ఎల్సిఎం 60, 12/5 పోతుంది, 23 పోతుంది, 3/3 వచ్చేసి 9. అంటే ఏబి ఇద్దరు కలిపి రోజుకు 5 భాగాలు చేస్తున్నారు, బీసీ ఇద్దరు కలిపి రోజుకు 9 భాగాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు విడివిడిగా ఇచ్చాడు, ఏ అనేవాడు 3 రోజులు చేశాడంట, బి అనేవాడు 4 రోజులు చేశాడంట, సి అనేవాడు మిగిలిన పని 7 రోజుల్లో పూర్తి చేశాడు అన్నాడు. ఇక్కడ ఇద్దరిది కలిపి ఉంది, ఇద్దరిది కలిపి ఉంది కాబట్టి ఇద్దరు కలిపి 3 రోజులు చేశారు నేను తీసుకున్నాను. రోజుకి 5 భాగాలు చేస్తున్నారు, ఇద్దరు కలిపి 3 రోజుల్లో 15 భాగాలు పూర్తి అయిపోయింది. ఇంకా బీకి ఒక రోజు ఉంటుంది, సీతో నేను ఒక రోజు తీసుకున్నాను, బీసీ ఇద్దరు కలిపి రోజుకి 9 భాగాలు చేస్తున్నారు, ఒక రోజులో 9 భాగాలు కంప్లీట్ అయిపోతే ఇద్దరు కది కలిపి వచ్చేసి 24 భాగాలు పూర్తి అయిపోయింది. ఇంకా మనకు 36 భాగాలు ఉంటాయి, 36 భాగాలని సి అనేవాడు 6 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. 36 భాగాలని 6 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు అంటే రోజుకి 6 భాగాలు చేస్తాడు సి అనేవాడు. రోజుకి 6 భాగాలు చేస్తే సి అనేవాడు, ఇక్కడ బీసీ ఇద్దరు కలిపి 9 భాగాలు అమ్మ, రిమైనింగ్ 3 భాగాలు బి అనేవాడు చేస్తున్నాడు. ఏబి ఇద్దరు కలిపి 5 భాగాలు అమ్మ, బి 3 భాగాలు పోతే ఏ అనేవాడు 2 భాగాలు చేస్తున్నాడు. టోటల్ వర్క్ వచ్చేసి 60 భాగాలు, సి అనేవాడు రోజుకి 66 భాగాలు చేస్తున్నాడు, 60/6 అంటే 10 డేస్లో చేస్తాడు మొత్తం పనిని సి అనేవాడు. బి అనేవాడికి వచ్చేద్దాం, మొత్తం 60 భాగాలు, రోజుకి 3 భాగాలు చేస్తున్నాడు, 60/3 కనుక మనం రాస్తే 20 రోజుల్లో పూర్తి అవుతుంది. ఏ అనేవాడు కనుక రాస్తే రోజుకు 2 భాగాలు చేస్తున్నాడు, 60 భాగాలు చేయడానికి 30 రోజుల్లో పూర్తి అవుతుంది. సేమ్ మోడల్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 40, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 డేస్ అన్నాడు, బి అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 60/7 డేస్ అన్నాడు. ఏ స్టార్టెడ్ ది వర్క్ అండ్ వర్క్డ్ ఫర్ 3 డేస్, బి అండ్ సి కంటిన్యూడ్ ఫర్ 6 డేస్ టు ఫినిష్ ది వర్క్ అన్నాడు. అయితే ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏ అండ్ సి కెన్ కంప్లీట్ ది వర్క్ అన్నాడు. ఆ యొక్క డిఫరెన్స్ ఎంతో మనకు కావాలి. సరే ఫ్రెండ్స్ చూద్దాం, 3 కనుక్కుంటే మన డిఫరెన్స్ మనం చెప్పేసేయచ్చు. ఏబి ఇద్దరు కలిపి చేస్తున్నారు, ఏబి ఇద్దరు కలిపి 6 డేస్లో చేస్తున్నారు, బీసీ ఇద్దరు కలిపి 60/7 డేస్ అని ఇచ్చాడు. ఎల్సిఎం కావాలి, న్యూమరేటర్స్ నుంచి 6/60, ఎల్సిఎం వచ్చేసి 60, అంటే ఆ యొక్క టోటల్ వర్క్ వచ్చేసి 60 పార్ట్స్ అవుతుంది. 6 10 టైమ్స్ అమ్మ, ఈ 60/60లో 1 × 7 వచ్చేసి 7 అవుతుంది. అంటే ఏబి ఇద్దరు కలిపి రోజుకు 10 భాగాలు చేస్తున్నారు, బీసీ ఇద్దరు కలిపి రోజుకి 7 భాగాలు చేస్తున్నారు, మొత్తం పని 60 భాగాలు. అయితే ఇక్కడ ఏ అనేది విడిగా ఇచ్చాడు, బీసీని కలిపిచ్చాడు, నేను మొత్తం విడివిడిగా రాస్తున్నాను. ఏ అనేవాడు 3 రోజులు చేశాడంట, బి అనేవాడు, సి అనేవాడు దాన్ని 6 రోజుల్లో కలిపి చేశారు అన్నాడు. నేను విడివిడిగా రాశాను, ఎలా అయినా రాసుకోవచ్చు. ఏ అనేవాడు 3 రోజులు చేసిన తర్వాత వెళ్ళిపోతే బి అనేవాడు సి అనేవాడు ఇద్దరు కలిపి దాన్ని 6 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. నేను ఏ అనేవాడు 3 రోజులు, బీసీని విడివిడిగా రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఏబి ఇద్దరు కలిపి రోజుకు 10 భాగాలు చేస్తున్నారు, కలిపి ఉంది కాబట్టి ఏబి ఇద్దరిని కలిపి నేను 3 డేస్ తీసుకుంటున్నా. ఇద్దరు కలిపి 3 డేస్ వర్క్ చేశారు, ఫర్ డే 10 పార్ట్స్ చేస్తున్నాడు, 3 డేస్లో 30 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది వాళ్ళిద్దరు కలిపి కనుక చేస్తే. తర్వాత ఇంకా బీకి 3 డేస్ ఉంటుందమ్మ, ఈ బీసీ ఇద్దరు కలిపి రోజుకి 7 భాగాలు చేస్తున్నారు, సీతో నేను 3 డేస్ తీసుకుంటున్నాను. రోజుకి 7 భాగాలు చేస్తున్నాడు, 3 రోజుల్లో 21 భాగాలు పని పూర్తయిపోతుంది.
మొత్తం పని 51 భాగాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి రిమైనింగ్ ఈ సి అనే వాడు 3 డేస్ వర్క్ చేశాడు. మొత్తం పని 60 భాగాలు, ఆల్రెడీ 51 భాగాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు వచ్చేసి 9 పార్ట్స్ ఉంటాయి. సి అనేవాడు ఈ 9 భాగాల్ని 3 రోజుల్లో పూర్తి చేశాడు. బీతో 3 రోజులు పోతే ఇంకా సికి మిగిలింది 3 రోజులు, 3 రోజుల్లో పూర్తి చేశాడు. 9/3 అంటే సి అనేవాడు రోజుకి 3 భాగాలు చేస్తాడు. బీసీ ఇద్దరు కలిపి 7 భాగాలు చేస్తున్నారు. సి 3 భాగాలు కనకపోతే బి అనేవాడు రోజుకి 4 భాగాలు చేస్తాడు. ఏబి ఇద్దరు కలిపి 10 భాగాలు చేస్తున్నాడు. బి అనేవాడు 4 భాగాలు కనకపోతే ఏ అనేవాడు వచ్చేసి 6 భాగాలు చేస్తాడు ఒక రోజుకి. ఇప్పుడు రాస్తున్నాను, మొత్తం పని 60 భాగాలమ్మా. సి అనేవాడు రోజుకు 3 భాగాలు చేస్తుంటే సి అనేవాడు మొత్తం పని 20 రోజుల్లో చేస్తాడు. 60/3 అంటే సి అనేవాడు మొత్తం పనిని 20 రోజుల్లో చేస్తాడు. బి అనేవాడు రోజుకి 4 భాగాలు చేస్తున్నాడు, మొత్తం పని 60 భాగాలు. బి అనేవాడు 60/4 అంటే ఆ మొత్తం పనిని 15 రోజుల్లో చేస్తాడు. ఏ అనేవాడు రోజుకి 6 భాగాలు చేస్తున్నాడు, మొత్తం పని 60 భాగాలు. ఏ అనేవాడు 10 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తాడు. అయితే మనకేమనిచ్చాడు, ఏకి సికి ఆ యొక్క భేదం ఎంత అన్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 10 డేస్ అవుతుంది. మళ్ళా ఒకసారి చూద్దాం, ఏబీ ఇద్దరు కలిపి 6 రోజుల్లో చేస్తున్నారని ఇచ్చాడు. బీసీ ఇద్దరు కలిపి 60/7 అన్నాడు. నేను ఎల్సిఎం తీసుకున్నా, 60 6 10 టైమ్స్ పోతుంది. ఈ 61 టైం పోతుంది, 1 × 7 వచ్చేసి 7 అవుతుంది. అంటే ఏబి ఇద్దరు కలిపి 10 భాగాలు చేస్తున్నారు రోజుకి, బీసీ ఇద్దరు కలిపి రోజుకి 7 భాగాలు చేస్తున్నారు. ఇక్కడ ఏ అనేవాడు 3 రోజులు చేశాడంట, బీసీ ఇద్దరు కలిపి ఆ పనిని 6 రోజుల్లో పూర్తి చేశారు. నేను ఇక్కడ వచ్చేసి దాన్ని విడివిడిగా రాస్తున్నాను. ఏ అనేవాడు 3 రోజులు చేశాడు, బి అనేవాడు 6 రోజులు, సి అనేవాడు 6 రోజులు చేశాడు. ఇక్కడ ఏబి ఇద్దరు కలిపి ఉంది. ఏబి ఇద్దరు రోజుకు 10 భాగాలు చేస్తున్నారు, రోజుకు 10 భాగాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిపి 3 రోజులు చేశారమ్మా, 30 భాగాలు పని పూర్తయింది. ఇంకా బీకి రిమైనింగ్ 3 డేస్ ఉన్నాయి. సితో నేను 3 డేస్ కలిపి తీసుకుంటున్నాను. బీసీ ఇద్దరు కలిపి రోజుకి 7 భాగాలు చేస్తున్నారు, 3 రోజుల్లో 21 భాగాలు పని పూర్తయింది. అంటే మొత్తం 51 భాగాలు పని పూర్తయిపోయింది మనకి. ఇంకా మనకు 9 భాగాలు ఉన్నాయి. ఆ 9 భాగాల్ని సి అనేవాడు రిమైనింగ్ 3 డేస్లో ఫినిష్ చేశాడు. వాడు సి అనేవాడు 9 పార్ట్స్ని 3 డేస్లో చేశాడు. అంటే రోజుకు 3 భాగాలు చేస్తున్నాడు సి అనేవాడు, రోజుకు 3 భాగాలు చేస్తున్నాడు సి అనేవాడు. బీసీ ఇద్దరు కలిపి 7 భాగాలమ్మా, 3 భాగాలు సి కనుక పోతే రిమైనింగ్ 4 భాగాలు చేస్తున్నాడు బి అనేవాడు. ఏబి ఇద్దరు కలిపి 10 భాగాలు చేస్తున్నాడు, బి అనేవాడు 4 భాగాలు పోతే రిమైనింగ్ ఏ అనేవాడు 6 భాగాలు చేస్తున్నాడు. రోజుకు వచ్చేసి 6 భాగాలు చేస్తున్నాడు. అక్కడ కలిపి ఉంది, నేను విడివిడిగా రాసుకొచ్చాను. మొత్తం పని 60 భాగాలు, వీడు రోజుకు 3 భాగాలు చేస్తున్నాడు. 60/3 అంటే సి అనేవాడు 20 రోజుల్లో మొత్తం పని చేస్తాడు. మొత్తం 60 భాగాలు, వీడు రోజుకు 4 భాగాలు చేస్తున్నాడు. 60/4 అంటే 15 రోజుల్లో పని చేస్తాడు. మొత్తం 60 భాగాలు, ఏ అనేవాడు రోజుకు 6 భాగాలు చేస్తున్నాడు. 60/10 6 అంటే 10 డేస్లో చేస్తాడు. ఈ రెండింటి మధ్య భేదం ఎంత అన్నాడు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 10 డేస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 41. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్ అన్నాడు, అండ్ బి ఇన్ 30 డేస్ అన్నాడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 7 డేస్. వాళ్ళిద్దరు కలిపి వర్క్ స్టార్ట్ చేశారంట, 7 డేస్ వర్క్ చేశారు. అండ్ దెన్ బోత్ లీవ్ ది వర్క్ అన్నాడు. ఇద్దరు వెళ్ళిపోయారంట, 7 డేస్ చేసిన తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు. దెన్ సి అలోన్ ఫినిష్డ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 10 డేస్ అన్నాడు. సి అనేవాడు మిగిలిన పనిని 10 రోజుల్లో పూర్తి చేశాడంట. ఈయన హౌ మెనీ డేస్ విల్ సి ఫినిష్డ్ ది వర్క్ అన్నాడు. సి అనేవాడు యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడో మనం కనుక్కోవాలి. రిమైనింగ్ వర్క్ 10 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. అయితే మనకు ఆ టోటల్ వర్క్ ఎన్ని డేస్ అన్నది మనం కనుక్కోవాలి. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇలా ఏ అనేవాడు 20 రోజుల్లో చేస్తున్నాడు, బి అనేవాడు 30 రోజుల్లో చేస్తున్నాడు, సి అనేవాడు ఎంతో తెలీదు, దీన్ని మనం కనుక్కోవాలి. సి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తున్నాడో తెలీదు. ఎల్సిఎం వచ్చేసి 60 అమ్మ, మొత్తం 60 భాగాలు, 23 టైమ్స్,
32 టైమ్స్. వీడు రోజుకు మూడు భాగాలు చేస్తున్నాడు ఏ అనేవాడు, బి అనేవాడు రోజుకు రెండు భాగాలు చేస్తున్నాడు. ఇద్దరూ కలిపి ఏడు రోజులు చేశారు. ఏడు రోజులు చేసిన తరువాత ఏ అనేవాడు బి అనేవాడు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఆ మిగిలిన పనిని సి అనేవాడు 10 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. వీళ్ళిద్దరు కలిపి రోజుకు 5 భాగాలు చేస్తారు. 3+2 వచ్చేసి 5 పార్ట్స్. ఇద్దరు కలిపి 7 డేస్ కనుక చేస్తే 35 పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది వీళ్ళిద్దరు చేయటం ద్వారా. ఆ రిమైనింగ్ సి అనేవాడు చేస్తున్నాడు. రిమైనింగ్ 25 పార్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ 25 పార్ట్స్ని సి అనేవాడు 10 డేస్లో చేస్తున్నాడు. సి అనేవాడు 10 డేస్లో చేస్తున్నాడు రిమైనింగ్ 25 పార్ట్స్ని. అంటే ఒక రోజులో సి అనేవాడు 2.5 పార్ట్స్ చేస్తున్నాడు. ఒక రోజులో 2.5 పార్ట్స్ చేస్తాడు సి అనేవాడు. అయితే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు సి అనేవాడు అన్నాడు. చూద్దాం ఒకసారి ఇలా. మొత్తం పని 60 భాగాలు. ఒక రోజులో సి అనేవాడు 2.5 పార్ట్స్ చేస్తున్నాడు. 2.5 × 4 వచ్చేసి 10, 60 కాబట్టి 24. లేదంటే న్యూ పాయింట్ రిమూవ్ చేస్తున్నాను, 600/25. డినామినేటర్లో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో 0 పెట్టేశాను. 25 × 2 = 50 పోతే రిమైనింగ్ 10 ఉంటుంది. 100 × 25 = 4 టైమ్స్. ఆ యొక్క మొత్తం పనిని సి అనేవాడు 24 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ అనేవాడు 20 రోజులు చేస్తున్నాడంట, బి అనేవాడు 30 రోజులు చేస్తున్నాడంట, సి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడో తెలీదు. ఎల్సిఎం వచ్చేసి 60. 20 అనేది 3 టైమ్స్, 32 టైమ్స్. అంటే ఏ అనేవాడు రోజుకు 3 భాగాలు చేస్తున్నాడు, బి అనేవాడు రోజుకు 2 భాగాలు చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిపి రోజుకు 5 భాగాలు చేస్తున్నారు. 7 రోజులు చేస్తే 35 భాగాల పని పూర్తి అయిపోయింది. ఆ మిగిలిన పనిని సి అనేవాడు 10 రోజుల్లో పూర్తి చేశాడు అని ఇచ్చాడు. మొత్తం ఇంకా మిగిలింది 25 భాగాలు 10 రోజుల్లో పూర్తి చేశాడు అంట సి అనేవాడు. అంటే సి అనేవాడికి రోజుకి 2.5 పార్ట్స్ వర్క్ చేస్తున్నాడు. మొత్తం పని 60 భాగాలు, రోజుకి 2.5 పార్ట్స్ చేస్తున్నాడు. క్యాన్సిల్ చేసేసాను. సి అనేవాడు మొత్తం పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 42 చేద్దాం. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ అన్నాడు. ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తున్నారంట. బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్ అన్నాడు. బిసి ఇద్దరు కలిపి 15 డేస్లో చేస్తున్నారంట. ఇఫ్ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఏ గుడ్ ఏ వర్క్ మ్యాన్ యాజ్ సి అన్నాడు. ఏ అనేవాడు సి కంటే డబుల్ వర్క్ చేస్తున్నాడు అని ఇచ్చాడు. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఏ గుడ్ ఏ వర్క్ మ్యాన్ యాజ్ సి అన్నాడు. ఫైండ్ ఇన్ వాట్ టైమ్ బి అలోన్ కెన్ డూ ఇన్ అన్నాడు. బి అనేవాడు యొక్క వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడో మనకు కావాలి. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇలా. ఏబి ఇద్దరు కలిపి చేస్తున్నారు. ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తున్నారు. బీసీ ఇద్దరు కలిపి 15 రోజుల్లో చేస్తున్నారు. ఎల్సిఎం వచ్చేసి 60. మొత్తం పని 60 భాగాలు. సో ఇక్కడ 12 5 టైమ్స్ అమ్మ, 15 వచ్చేసి 4 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ వాడు రిలేషన్ ఇచ్చాడు, ఏకి సికి రిలేషన్ ఇచ్చాడు. ఏ అనేవాడు ట్వైస్ వర్క్ చేస్తున్నాడంట సి కంటే. సి నేను 1 అనుకున్నాను, ఏ అనేవాడు ట్వైస్ అంటే 2 అవుతుంది. ఇక్కడ బీసీ ఇద్దరు కలిపి 4 భాగాలు చేస్తున్నాడు. సి నేను 1 అనుకున్నాను, రిమైనింగ్ బి వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ ఏబి ఇద్దరు కలిపి 5 పార్ట్స్ అమ్మ. ఏబి ఇద్దరు కలిపి 5 పార్ట్స్, ఏ 2 పార్ట్స్ అయితే రిమైనింగ్ బి వచ్చేసి 3 పార్ట్స్. ఇక్కడ సెట్ అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా రాయగలుగుతున్నాను. ఏ అనేవాడు రోజుకు 2 భాగాలు చేస్తున్నాడు, బి అనేవాడు రోజుకు 3 భాగాలు చేస్తున్నాడు, సి అనేవాడు రోజుకు 1 భాగం చేస్తున్నాడు. మనకు అడిగింది బి కదా. బి 3 భాగాలు చేస్తున్నాడు, మొత్తం వచ్చేసి 60 భాగాలు. ఆ యొక్క మొత్తం పనిని బి అనేవాడు వచ్చేసి 60/3 అంటే 20 రోజుల్లో పూర్తి చేస్తాడు అన్నాడు. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఇలా. ఏబి ఇద్దరు కలిపి 12 రోజుల్లో చేస్తున్నారంట, బీసీ ఇద్దరు కలిపి 15 రోజుల్లో చేస్తున్నారంట, ఎల్సిఎం వచ్చేసి 60 అమ్మ. 60లో 12 5 టైమ్స్, ఇక్కడ 15 వచ్చేసి 4 టైమ్స్ పోతుంది.
మన కాడ ఒక రిలేషన్ ఇచ్చాడు, ఏనేవాడు ట్వైస్ వర్క్ చేస్తున్నాడు సి కంటే, రెట్టింపు పనిమంతుడంట సి కంటే. సి నేను వన్ అనుకున్నాను, ఏ వచ్చేసి ట్వైస్ అంటే టూ అవుతుంది. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, సరిపోయింది కాబట్టి ఓకే, సరిపోతే నేను ఈక్వల్ వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను. ఫర్దర్ క్వశ్చన్స్లో మనం అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి చేద్దాం అక్కడ. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ సి వచ్చేసి నేను వన్ అయితే బీసీ ఇద్దరు కలిపి ఫోర్ పార్ట్స్ చేస్తున్నారు. సి వన్ అయితే రిమైనింగ్ బి వచ్చేసి త్రీ అవుతుంది. ఏబి ఇద్దరు కలిపి ఫైవ్ పార్ట్స్, ఏ ఇక్కడ టూ పార్ట్స్ కదమ్మా, ఏ ఇక్కడ టూ పార్ట్స్ కనుక మనకు పోతే, ఏ ఇక్కడ టూ పార్ట్స్ పోతే రిమైనింగ్ బి, ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ ఈక్వల్గా వచ్చేసింది మనకి. అంటే ఏనేవాడు డే వచ్చేసి టూ పార్ట్స్ చేస్తున్నాడు, బి అనేవాడు ఫర్ డే వచ్చేసి త్రీ పార్ట్స్ చేస్తున్నాడు, సి వచ్చేసి వన్ పార్ట్ చేస్తున్నాడు. మనకి ఏది కావాలంటే అది రాద్దాం. బి అడిగాడు మొత్తం అరవై భాగాలు, రోజుకు మూడు భాగాలు చేస్తున్నాడు, ఆ మొత్తం పని వచ్చేసి బి ఇరవై రోజుల్లో పూర్తి చేస్తాడు. సేమ్ మోడల్, రిలేటెడ్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 43. ఏ మ్యాన్ హ్యాస్ త్రీ సన్స్ అన్నాడు, ఒకడికి ముగ్గురు కొడుకులు ఉన్నారంట. వన్ అండ్ టూ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 24 and 36 days అన్నాడు. మొదటి కొడుకు వచ్చేసి 24 రోజుల్లో చేస్తున్నాడంట, రెండో వాడు వచ్చేసి 36 రోజుల్లో చేస్తున్నాడంట. ఈయన హౌ మెనీ డేస్ ది థాట్ సన్ విల్ కంప్లీట్ ది వర్క్ అన్నాడు. మూడో కొడుకు ఎన్ని రోజులు చేస్తున్నాడో మనకు తెలియదు, దాన్ని మనం కనుక్కోవాలి. ఆ యొక్క మూడో కొడుకు ఎన్ని రోజులు చేస్తున్నాడో తెలియదు. ఇఫ్ ది మ్యాన్ కుడ్ ఎలోన్ కంప్లీట్ ది వర్క్ ఇన్ 3 3 by 11 అన్నాడు. మ్యాన్ అనేవాడు 3 3 by 11 days వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు అని ఇచ్చాడు. ది మ్యాన్ కుడ్ డబుల్ ది వర్క్ ఇన్ ది సేమ్ టైమ్ దట్ త్రీ సన్స్ అన్నాడు. డబుల్ వర్క్ చేస్తున్నాడంట వాళ్ళ యొక్క త్రీ సన్స్ యొక్క వర్క్ కంటే. ఇన్ వాట్ టైమ్ థర్డ్ సన్ కంప్లీట్ ది వర్క్ అన్నాడు. థర్డ్ సన్ వచ్చేసి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడో మనం కనుక్కోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఫస్ట్ సన్ వచ్చేసి 24 days చేస్తున్నాడంట, సెకండ్ సన్ వచ్చేసి 36 days చేస్తున్నాడంట. మ్యాన్ వచ్చేసి 3 3 by 11 అని ఇచ్చాడు, మ్యాన్ ఇచ్చాడు. థర్డ్ సన్ మనకు తెలియదమ్మా, దాన్నే మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి రిలేషన్ ఏమి ఇచ్చాడు అంటే ఆ యొక్క ఫాదర్ వచ్చేసి వాళ్ళ త్రీ సన్స్ యొక్క వర్క్కి డబుల్ వర్క్ చేస్తున్నాడు అని ఇచ్చాడు. అదే రాస్తున్నాను చూడండి ఒకసారి. సన్ వన్ 24 days ఇచ్చాడు, సన్ టూ 36 days ఇచ్చాడు, సన్ త్రీ ఎంతో తెలీదు, ఇది మనం కనుక్కోవాలి. తర్వాత ఫాదర్ వచ్చేసి 3 3 by 11 అన్నాడు. 3 3 by 11, 11 3 33 03 అంటే 36 by 11 అవుతుంది. ఎల్సిఎం వచ్చేసి న్యూమరేటర్స్ నుంచి నేను ఎల్సిఎం రాస్తున్నాను. 24, 36 బిగ్గర్ వాల్యూ అమ్మా, 36లో 24 పోవట్లేదు. దాన్ని డబుల్ చేయండి, 36 డబుల్ చేస్తే 72, టోటల్ వర్క్ వచ్చేసి 72 పార్ట్స్ అమ్మా. సో 24 వచ్చేసి 3 times పోతుంది, 36 2 times పోతుంది, 36 2 times 2 11s వచ్చేసి 22. అంటే ఫాదర్ వచ్చేసి 22 పార్ట్స్ చేస్తున్నాడు, సన్ వన్ వచ్చేసి 3 పార్ట్స్, సన్ టూ వచ్చేసి 2 పార్ట్స్ చేస్తున్నాడు, సన్ త్రీ. మనకి ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాడు, ఫాదర్ వచ్చేసి వాళ్ళ త్రీ సన్స్కి డబుల్ వర్క్ చేస్తున్నాడు అన్నాడు. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఫాదర్ సన్ వన్ను, సన్ టూ, సన్ త్రీ, ఈ త్రీ సన్స్ యొక్క సమ్కి డబుల్ వర్క్ చేస్తున్నాడు అన్నాడు. చూడండమ్మా ఒకసారి, ఇలా ఫాదర్ వచ్చేసి డబుల్ వర్క్ చేస్తున్నానంట త్రీ సన్స్ యొక్క సమ్కి. ఇక్కడ చూడండి, టూ ఫాదర్ టూ రేషియో అయితే, టూ రేషియో అయితే 22 పార్ట్స్ చేస్తున్నాడు. ఫాదర్ వచ్చేసి 2 ratio అయితే 22 పార్ట్స్ చేస్తున్నారు. త్రీ సన్స్ వచ్చేసి 1 ratio అయితే 11 పార్ట్స్ అవ్వాలి ఈ టోటల్. ఈ టోటల్ వచ్చేసి మనకి 11 అవ్వాలి, త్రీ సన్స్ యొక్క టోటల్ వచ్చేసి 11 అవ్వాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఫాదర్ 2 ratio అయితే 22, 1 ratio అయితే 11 అవుతుంది. 1 ratio అయితే టోటల్ 11 అవ్వాలి, 3 + 2 వచ్చేసి 5, అంటే మనకి ఇక్కడ 6 అయినప్పుడే మనకి 11 అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఫాదర్ వచ్చేసి డబుల్ వర్క్ చేస్తున్నానంట త్రీ సన్స్ యొక్క సమ్కి. ఆ త్రీ సన్స్ యొక్క సమ్ నేను 1 అనుకున్నా, 100 అనుకుంటే 200, ఎక్స్ అనుకుంటే 2x, నేను రేషియోలాగా రాస్తున్నాను, 1 అనుకున్నా కాబట్టి 2 అవుతుంది డబుల్ వర్క్ కాబట్టి. 2 ratio అయితే 22 ఫాదర్ వచ్చేసి,
వన్ రేషియో అయితే 11 అవ్వాలి మనకి. ఇక్కడ వన్ రేషియో అయితే ఈ త్రీ సన్స్ యొక్క టోటల్ 11 అవ్వాలి. త్రీ ప్లస్ టూ వచ్చేసి 5, ఇక్కడ 6 అయినప్పుడే మనకి టోటల్ 11 అవుతుంది. అంటే సన్ 3 వచ్చేసి ఫర్ డే 6 పార్ట్స్ చేస్తున్నాడు, సన్ 3 వచ్చేసి ఫర్ డే 6 పార్ట్స్ చేస్తున్నాడు. టోటల్ 72 పార్ట్స్ అండి. ఫర్ డే 6 పార్ట్స్ కనుక చేస్తే 6 12 72, ఆ సన్న 3 వచ్చేసి ఆ టోటల్ వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం, సన్ టూ సన్స్ ఉన్నా, త్రీ సన్స్ ఉన్నారు, సన్ వన్ సన్ టూ ఫాదర్ ఇచ్చాడు, సన్ త్రీ మనం కనుక్కోవాలి. సన్ వన్ వచ్చేసి 24 డేస్లో, సన్ టూ వచ్చేసి 36 డేస్లో, సన్ త్రీ మనకు తెలియదు. ఫాదర్ వచ్చేసి 3 3 బై 11 అన్నాడు, దాన్ని 36 బై 11గా రాశాను నేను. ఎల్సిఎం 72 24 త్రీ టైమ్, 36 టూ టైమ్స్ 2 ఇంటూ 11 వచ్చేసి 22. ఇక్కడ మన రిలేషన్ ఏమని ఇచ్చాడంటే ఫాదర్ వచ్చేసి త్రీ సన్స్ యొక్క సమ్కి డబుల్ వర్క్ చేస్తున్నాడు అని ఇచ్చాడు. వీడు వన్ అయితే డబుల్ అంటే 2 అవుతుంది మనకి. ఇక్కడ 2 రేషియో అయితే 22 పార్ట్స్ అమ్మ, 2 రేషియో అయితే 22 పార్ట్స్, 1 రేషియో అయితే 11 పార్ట్స్ అవుతుంది. 1 రేషియో అయితే ఈ టోటల్ మనకి 11 అవ్వాలి. 3 ప్లస్ 2 వచ్చేసి 5, ఇక్కడ 6 ఉన్నప్పుడే మనకి 11 పార్ట్స్ అవుతుంది. అంటే సన్న 3 వచ్చేసి ఫర్ డే 6 పార్ట్స్ వర్క్ చేస్తున్నాడు. టోటల్ వర్క్ వచ్చేసి 72 పార్ట్స్ అమ్మ. ఫర్ డే 6 పార్ట్స్ కనుక మనకు చేస్తే ఆ మూడో కొడుకు వచ్చేసి రోజుకు 12 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తున్నాడు.